అల్లూరు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రమణయ్యపై లైంగిక వేధింపులు రావడంతో ఆయనపై విచారణ చేపట్టి బదిలీ చేశారు. అయితే విజయవాడ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాల మేరకు ఈరోజు ఫైనల్ విచారణగా జిల్లా టీబీ కంట్రోలర్ ఆఫీసర్ డాక్టర్ వెంకట ప్రసాద్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు తమ బాధను వెళ్లబోసుకున్నారు. అల్లూరు మండలంలోని ఇస్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు లైంగిక వేధింపులపై జిల్లా టీబీ కంట్రోలర్ ఆఫీసర్ డాక్టర్ వెంకట ప్రసాద్ విచారణ చేపట్టారు. 2019 డిసెంబర్ 16వ తేదీన ఇక్కడ విధులు నిర్వహించే డాక్టర్ రమణయ్య ఏఎన్ఎం నర్సులతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేయగా అప్పట్లో ఆయనపై విచారణ చేపట్టి బదిలీ చేయడం జరిగింది. కాగా విజయవాడకు చెందిన డాక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాల మేరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని వెంకట ప్రసాద్కు అధికారులు ఉత్తర్వులు జారీ చేయగా ఫైనల్గా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విచారణలో బాధితురాలు తన గోడు వెళ్లబోసుకుంది. వెంకట ప్రసాద్ అండి, డిస్ట్రిక్ట్ టీవీ కంట్రోల్ ఆఫీసర్ నెల్లూరు అండి. నేను ఈరోజు ఈ ఇసుకపల్లి పిహెచ్సికి ఎందుకు వచ్చానంటే, మెయిన్గా పూర్వ డాక్టర్ ఐ రమణయ్య గారి మీద ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ అప్పుడు ఆయన మీద పలు అభియోగాలు మోపారు. ఆ అభియోగాలు మోపడం వల్ల ఆయన అక్కడి నుంచి లింగ సముద్రం అనే పిహెచ్సికి ప్రకాశం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వాళ్ళు ఎంక్వైరీ పంపించారు. ఎంక్వైరీ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ఫైనల్ ఎంక్వైరీ చేసి పంపమని రిపోర్ట్ చెప్పారు. అప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఏఎన్ఎంలు కట్టుబడి ఉన్నారా లేదా, ఒకవేళ ఆదాగా ఉంటే అతని మీద తదుపరి చర్యలు. ఇస్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నాను. 2019లో డాక్టర్ రమణయ్య సారు పనిచేస్తుండగా నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టారు. నేను ఉన్నత అధికారులకి కంప్లైంట్ చేశాను. ఒకసారి సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఎంక్వైరీ చేసి సమస్యని పరిష్కరించడానికి